హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. చిన్నపిల్లలకు ఏబిసిలు ఎలా నేర్పించాలో ఈజీగా అనేది నేను చూపిస్తాను. ఎందుకంటే వాళ్ళు మన మాట వినరు కదా, వాళ్ళ మాట మనం వినాల్సి వస్తుంది. కాబట్టి మనము చిన్నపిల్లలకు అనేది స్లేట్ మీద రాయిస్తూ ఉంటాం కదా, వాళ్ళు రాస్తారు కొద్దిసేపు రాయగానే వాళ్ళకి అనేది ఇంట్రెస్ట్ అనేది ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం బుక్లో కూడా రాపిస్తూ ఉంటాం, ఈ బుక్లలో కూడా రాస్తూ ఉంటారు. కానీ హోంవర్క్ కదా, రాసి పక్కన పెట్టడం అయిపోయిందని అనుకుంటారు. ఇంకా నెక్స్ట్ సెల్లుతుందామనే చూస్తుంటారు. కాబట్టి మనం సెల్లులో చూద్దాం. మన ఫోన్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా, ప్లే స్టోర్లో ఏబిసిడి ఫర్ కిడ్స్ అని కొట్టండి. చాలా యాప్స్ వస్తాయి, అందులో మీకు ఏ యాప్ ఇష్టం ఉందో ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వీటిలో అయితే ఏబిసిడీలు రాస్తూ ఉంటారు కదా, రాయడానికి ఈజీగా రాయొచ్చు. మళ్ళీ అండ్ వాళ్ళు సెల్లుతున్నాం అనే ఫీలింగ్ ఉంటుంది కాబట్టి ఈజీగా నేర్చుకుంటారు. నేనైతే స్టార్టింగ్ మా చిన్నోనికి ఏబిసిలు నేర్పించేటప్పుడు అయితే చాలా ఇబ్బంది పడ్డా. ఏ అనేది ఒక్కటి స్లేట్ మీద నేర్పించడానికే చాలా కష్టపడ్డా. అయితే తను కూడా నేర్చుకునేటోడు కాదు, ఏమనంటే అనేది ఏడ్చేది, రాయననేది. ఇక బుక్ చూపిస్తే బొమ్మలు చూసేది కానీ రాయకపోయేది. బుక్లో కూడా బొమ్మలు ఆ పేర్లు అవి ఇవి చదువుతుండే రాయకపోతే, అదే ఫోన్ అనగానే ఒత్తేద్దామని చూసేది. ఆ ఫోన్లో యాప్ డౌన్లోడ్ ఎప్పుడైతే చేసినా అప్పటి నుంచి మమ్మీ ఏబిసిలు రాద్దాం ఫోన్ ఏబిసిలు రాద్దాం ఫోన్ ఇవ్వని రాసేది. అవి రాసి అవి చూసుకుంటూ దాంట్లో నుంచి స్లేట్లో రాస్తే అప్పుడు పర్ఫెక్ట్ అయ్యాను. ఇలా ఈజీగా నేర్చుకుంటారు. ఇలా పర్ఫెక్ట్గా ఏ టు జెడ్ స్మాల్ ఏ టు జెడ్ నేర్చుకున్నాకనే వాళ్ళకి సౌండ్స్ అనేవి నేర్పడానికి ట్రై చేయాలి. లేకపోతే వాళ్ళ కన్ఫ్యూజన్లో ఏం నేర్చుకోరు. ఎలా సౌండ్స్ నేర్పించాలనేది సౌండ్స్ అనేది చూపిస్తాను. మనం ఏ టు జెడ్ స్మాల్ అయినా క్యాపిటల్స్ అయినా సౌండ్స్ అనేవి ఒకటే ఉంటుంది. ఇప్పుడు క్యాపిటల్ ఏ స్మాల్ ఏ అనేది సౌండ్ ఒకటే ఉంటుంది, కానీ ఏ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ సౌండ్స్ అనేవి సేమ్. ఇప్పుడు ఏ ఏ ఆపిల్ ఏపై ఆపిల్ సౌండ్ వచ్చేసి ఆ ఏ ఆ. నెక్స్ట్ బి స్మాల్ బి సౌండ్ వచ్చేసి బ బ బీపర్ బాల్ బ బ. సి సిపర్ క్యాట్ సి క క క్లస్టర్ క సిపర్ క్యాట్ డి డి డ డ డ డ డ డ డక్ డ్రమ్. నెక్స్ట్ ఈ ఏ ఇంజన్ ఎఫ్ ఎఫ్ ఎఫర్ ఫిష్ ఎఫర్ ఫిష్ జి జి గ 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 గట్ గ హెచ్ హెచ్ సౌండ్ వచ్చి హ హౌజ్ హౌజ్. ఐ ఐ ఇంకిందమో ఇగ్నో ఐ ఇగ్నో. జే జ జీప్ జగ్. నెక్స్ట్ కే ఖ ఖ కేపర్ ఖైట్ ఖైట్. నెక్స్ట్ వచ్చేసి ఎల్ ఎల్ ల్ పర్ లైట్ ల్ సౌండ్ వచ్చేసి ల్. నెక్స్ట్ ఇక్కడ ఎం ఎం పర్ మౌజ్ ఎం పర్ మౌజ్ సౌండ్ ఎన్ ఎన్ పర్ నెక్స్ట్ ఎన్ ఏమని సౌండ్ ఇస్తుంది నెక్స్ట్ నోస్. ఓ ఓపర్ ఆరెంజ్ ఓ అని సౌండ్ ఇస్తుంది. నెక్స్ట్ పి ప ప పేపర్ ప్యారెట్ ప్యారెట్ ప. నెక్స్ట్ క్యూ క్వా డక్ ఏమంటుంది క్వా క్వా అని keep in your mind qua q quilt queen. next r r rap rabbit rabbit. s s sound వచ్చేసి s pa sun snake. keep in your mind snake z చిన్న పిల్లలకు గుర్తుండడం కోసం అనేసి అట్లా సన్. నెక్స్ట్ టీ ట ట ట టీప ట్యాప్ ట్యాప్. నెక్స్ట్ యు ఆ
అంబ్రిల్లా, యు ఆ అంబ్రిల్లా, వి వ వ వ వాజ్ వ్యాన్. నెక్స్ట్ వచ్చేసి డబ్ల్యూ, డబ్ల్యూ ఫర్ వ వాటర్ మిలన్, వాటర్ మిలన్, అదేం వ ఇదేం వ వాటర్, వాటర్ మిలన్. నెక్స్ట్ ఎక్స్, ఎక్స్ కీపింగ్ ద మాన్ ఫోటో, ఎక్స్రే, ఎక్స్రే. నెక్స్ట్ వై, యా యాక్, యాచ్, ఎల్లో. నెక్స్ట్ జెడ్, జెడ్ ఫర్ జీబ్రా. చూసారుగా ఏ టు జెడ్ సౌండ్స్ అనేవి ఏబిసిడీలు అనేవి పర్ఫెక్ట్గా వస్తే వాళ్ళు సౌండ్స్ నేర్చుకొని వర్డ్స్ నేర్చుకోవడానికి ఉంటుంది.